हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। పిల్లగాన్ని వదిలిపెట్టుర్రు అని అన్నప్పుడు వానంతకి ఎవరు దేకారు నువ్వు దేవుతావు అంటారు. ఏది దేకేది? అదే గోలి ఎందుకు వాడు మాక ఆడబెట్టాయే, ఆడ అయిపోయాక నాకేందే మీంగట్ల బాబా పని కాదు. నా పేరు చెప్తున్నా, పైలా సారే ఉత్తర వసుకోవాలి. వాడు ఆగరైతే ఎరికేదా? మీరు మా అమ్మకు మా అయ్యే భయపడ. నేను కరెంట్ కోసం వస్తుందని ట్రాక్టర్ నుంచి బాయ్ వస్తుంది, వచ్చినప్పుడు అలా ఎత్తుకుంటుంది. పిల్లలారని ఎవరనుకుంటాను, ఊరే రాదు లక్షలకు తీరుడు మా నాయన, లక్ష పది మారాజు కేకైక సుకుమార్తె నా పేరు వజ్రావతి. ఇరానికి ఎన్ని ఆటలు పెట్టాలే? ఎప్పుడు రెడీ చేసిండు? వాళ్ళు పెట్టిన ఆడ వాళ్ళకే పెట్టాలే. వాడు నాకు పెట్టిన వాళ్ళకే పెట్టాలే. నీకు ఎన్ని ఆటలు పెట్టాలే? నా పెట్టినావా? నా అప్పదే సగం ఆపిండు. మరి రాని ఆడ పెడతావా? నేను నా వాడే పెడతాను. నాకు మా బాబుని ద్వారా మా బాబు పెడతాడు. ఓ వాడు మొత్తమే పెడతాడు. ఒక్కలకు దొరకకుండా ఒక్కలొక్కలు ఉరకగలుగుతున్నారట. రాజుగారి పడైతే మన ఊళ్ళో బతకని ఏడని ఏడుగురు పిల్లలు ఉరుకుతా అంటే ఒక్కటే ఉరుకుతాను. నేను కూడా ఇక్కడ ఉంటే నన్ను బతకని ఏడని లేచిండు రాజు. ఉరుకుడు 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 ఊళ్ళని దాటుకుంటే సుల్తాన్పురం దాచినాం. దూరకొత్త పెళ్లి కొడుకు వసంతపురం దాచి పోతాండ్రు. ఒక్కటే చేతున్నీ ఎవరు నేను? మాది ఈ ఊరే. ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదు ఈ చెట్టు కింద. ఎప్పటికి వాళ్ళే ఏడుగు పెడు దొంగలు. మీ ఇల్లు ఎక్కడ? మీది ఏ ఊరు? నీది అసలు ఊళ్ళో పుచ్చగల మీరు? ఏ ఊరు నుంచి ఇలా నచ్చి ఇక్కడ దిగిరా? ఓ అక్కడ ఉన్న గుడిసె మాదే. అక్కడ ఉన్న గుడిసె మీద? మీ బాబు పేరేంది? బుచ్చపత్రి. కోరిడు పడుతుంది పూరే. బుచ్చపతి మహారాజన్ అంటే మా మేనత్తే పేరు. మీకు పేరు బుచ్చపతి మహారాజు అనేది మా అవ్వ. అప్పుడప్పుడు మా మేనత్త నాది చేసుకుంటే చేస్తే. మరి మా అత్త పేరు నామాల దేవి అని అన్నది. వీళ్ళ అవ్వ పేరు. మీ నాయన పేరు బిక్షపతి మహారాజు. మీ అమ్మ పేరు నామాల దేవి. ఎందుకన్నా ఆశీలు అవమాన కలవరు. ఆ నద్య కొడుకులో గోలితోడు వచ్చి రక్తం వెళ్ళదాకా మరి అందరి పెట్టిన మరి ఆ ఏడుగురికి నీ గిట్ల పెట్టాలా ఆట? అయితే నీ పేరేమంటారు? నా పేరు లాలంగరాజు. కలిగిన ఇతను లాలంగ మహారాజా అని చూస్తారా? నా పేరు లాలంగుడు అన్నాడు. సరే ఎవరో కాదు నా మేనత్త కొడుకు, నా మేన బావ అనుకున్నది.
కానీ మీకు ఎక్కడ నన్ను చుట్టాలు ఉన్నారా? ఉన్నరాట ఉన్నరాట తెలుసుకున్న దాన్ని కావాలి ఆయన ఎరికేనా లేదా అనుకుంటున్నా. ఏ ఊళ్ళో మీరు చుట్టారు? ఈ ఊళ్ళోనే ఉన్నారాట. ఈ ఊళ్ళో మీరు చుట్టాలన్నారా? ఎవరు వాళ్ళు? వాళ్ళు లచ్చపతి రాదట. మా అత్త లక్ష్మీదేవి మంచితేనట కానీ మా మావలాజ కొడుకే మంచివాడు కదా. వాడికి ఉన్న బిడ్డలు గిట్లుంటే ఉప్పు ఉప్పు అంటే అన్నట్టు. మరి నాకు తిట్టు రావన్నట్టు అన్నిటికీ ఒకటే. ఎన్నెన్న నీకంటే ఒక్కటి అసలా. కానీ మరి నీకు ఇట్లా ఆట పెట్టాలా? నాకు ఆట పెట్టుడు కాదు గాని నీకు మీ తల్లికి బుద్ధి లేదా? నువ్వు నిన్ను బడికి తోలదా? పడేంటి మరి ఇది ఏంటి బట్టలు? ఇది పక్కదేంటిది? ఈ పోస్ట్ ఆఫీస్ అటు పక్కదేంటిది? బ్యాంక్ ఆఫీస్ వెనక దిక్కులేదు. ఈ పోలీస్ స్టేషన్ మున్సిపాలిటీ ముందర పోలీస్ స్టేషన్. అయ్యా ఇక్కడ నీకు ఊరే ఉండ డివిజన్ అంతా నీ సుట్టే తిరుగుతున్నానయ్యో. అన్ని ఆఫీసులు ఇక్కడ నేను ఓపెనింగ్ చేసేది. పోస్ట్ ఆఫీస్ లో మనీ ఆర్డర్ డబ్బులు వేసినా అంటే బ్యాంకులో తెలియజేయాలి. బ్యాంకులో తెలియజేసినాక దొంగ దొంగ అయితేనో పోలీస్ స్టేషన్ పోవాలి. దొంగ అయితేనో మున్సిపాలిటీ గుంట పోవాలి. కానీ నేను ఎవరో తెలుసా? ఏడుగురు పోరగలగాక నువ్వు కాక ఇంకా మీ బావ వస్తాడు అనుకో. మా బావ ఎక్కడి నుంచి వస్తుంది కదా? నువ్వే మా బావ. నీకు నేను అర్థమయ్యా. లచ్చపతి రాదు లంజ కొడుకు బిజ్జవను. ఇంకా బూతులేనా మాట్లాడితే? వాడు మంచోడు అయితే మంచిగానే మాట్లాడతారు. ఇల్లు ఇచ్చి పుచ్చుకోవాలి. మా అత్త మంచితేనట దేవతా కానీ వాడికి. బావా ఒక్క మాట, మేన బావ అంటే మేకల్ల కుక్కతోడు సమానం. కుక్క చూడు బగ్గ పలిచింది. లేదయ్యా నీకు నిన్ను బడికి తీసుకుపోతా, ఇక్కడనే ఉండు. మీ తల్లి దగ్గర స్తోమత లేదు కాబట్టి మా నాయన మీకు అన్యాయం చేసిండు అనేది నాకు ఏర్పాటు. మా తల్లి అప్పుడప్పుడు చెప్పుకుంటే ఏడుతుంది. ఒక్కడు బిడ్డను చేత పట్టడా చేరదీయడా అని ఏడతాను. నేను నిన్ను చేరదీసి నిన్ను బల్లెకు తీసుకుపోయి చదువుకు ఇస్తాను. ఇక్కడనే ఉండు, నీకు అన్నం తీసుకొస్తా. అన్నం ఎట్లుంటుంది? అన్నం అంటే తెలియదా? తెలియదు. మా అమ్మ ఊళ్ళో పోతుంది గడక ఎత్తే కాలపూర్తిగా దుర్గితే వస్తే అన్నం అంటే తినేదయ్యా. తింటురా ఎట్లుంటాయి? ఎట్లా కట్టి నేను తెచ్చినాక నీకు చెప్తా. అట్లా కాదు, ఇప్పుడు గింజలు పెడితే మురకోటి మురవది. నీ అయ్యే కాసేవాడు నువ్వు అత్తవాడి నాకేమో నమ్మకం. వాడు చెప్పిండు కుమారుడు అబద్ధం ఆడితే అమ్మల్ని మన బతాయి కుమారుడు. అంటే కూడా అంజే అది బిస్కెట్ల బుడలు కావచ్చు అని అనుకుంటారా? ఇన్ని కూర్చో.
మళ్ళా ఏడుగురు లజ్జ కొడుకు మా మరదలు వస్తుంది మా మామ వస్తాడు అని చెప్పి వాళ్ళు పత్తం లేకుండా బాబా నువ్వు పోవద్దు అన్నది ఆ చెట్టు కాడ బాబాను కూర్చుండే ఇంకా నీకు గిట్నెస్ ఆస్తాను
ఒక్క కొడుకును కాబట్టి మా అవ్వ అతి గౌరవంగా మా నాయన అతి గౌరవంగా నాకు తారం పోసి బట్టలు పాతయో పోతే మా అవ్వ ఎత్తది నాకు బట్టలు నాకు వేసుకోరాదు అనుకున్నాడు. మీరత్త గురవా లేక మీర గురవా తండ్రి గురవా ఈ పిల్లది తల్లి గురవా ఇంతగానం తీసుకొచ్చిన మీరు కాడు ఉద్దీర పెట్టి తెచ్చిన నేను తొడుక్కుంటాను కవి బాగా ఇవ్వ ఇవ్వాలి నేను ఇడిచి తొడుగు తల్లి రేపటి సందర్భం ఇడుచుకొని తొడుక్కోవాలి నా మేనత్త కొడుకు నా మేన బాబు తప్పే ఉన్నది బావా బట్టలు ఇచ్చింది బట్టలు తొడిగింది ఇగో అన్నం అంటే ఇది తిను అదే మెతుకులు మెతుకున్నది ఏంటి పురుగులు 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 ఉన్నాయి తెల్ల పురుగులు అవి లేదయ్యా పెద్ద పెద్ద నేటి అన్నం ఇది ఓ అందుకే నీ సన్నది ఉంది నువ్వు గిట్లైన వాళ్ళ నువ్వు ఇంకా నూనె వాళ్ళని అయితే ఇక మనం గిట్టే ఉంటాం తిను బాబాయ్ నీకు ఒక పళ్ళు నాకు ఒక పళ్ళు ఇంటికాడ తినకుండా తిన్నాక తినవాలి నాకు తినరాదు మా అమ్మే తినిపిస్తుంది అన్నాడు ఏంది అది ఎదుకెళ్తున్నాడు మనకి అన్నం తిన కదా తింటే చిప్పలు పోసిస్తే గురుడే ఇవాళ నీకు నేను వినిపిస్తా రేపటి సందర్భమే తినా చూస్తే తువ పడతా అమ్మకాల అన్ని తీరుల బట్టలు దొరికితాలకు బావెట్లున్నాడయ్యా దొరకొడుకోలే ఉన్నాడే కాంతుడా జయంతుడా అన్నట్టుకున్నాం ఆ పిల్లగాన్ని తీసుకొని గురువరయ్యా నా బాబుకు ఫీజు కట్టేదాన్ని నేను నా బాబు చదువు చెప్పుకొని అప్ప చెప్పింది అన్నీ కూర్చుంటున్నావు అంటే అనుకీలగా లేదు బావా నేను చదివేది రెండో తరగతి 2 సంవత్సరాలు ఆయన చదవచ్చు నీకు నాకు నీకు నాకు 2 క్లాసులు తేడా ఉన్నది ఏ క్లాసు ఆ క్లాసులో కూర్చుంటారు బావా నువ్వు ఆ హాలల్లో కూర్చోవాలి అన్న సరే పోవంగా నన్ను కలుపుకొని పోతావు కదా నేను ఒంటరిగా కూర్చోలేను ఒంటరిగా పోలేను పిల్లలంటే నాకు భయం కూర్చుంటుంది ఆట కాకుండా నన్ను కొట్టిరు తిట్టిరు ఆట పెట్టుకున్నారు అంటే నన్ను ఇది వదిలిపెట్టి పో అతని పిల్లగా ఆడు ఆడ కూర్చున్నాడు 2 తరగతిలో ఆడవిల్ల కూర్చున్నది అట్లా కొన్ని
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.